నమస్తే, నేను మీ సరిత. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఆయన చేసిన ఆర్య, బన్నీ, పరుగు, రేసు గుర్రం, సరైనడు లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ఫుల్గా నిలిచాయి. వీటితో పాటుగా అల వైకుంఠపురం సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును సాధించడంతో ఒక్కసారిగా ఆయన తెలుగులో భారీ గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక సుకుమార్తో ఆయన చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. మరి వాటికి తగ్గట్లుగానే ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప 2 సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఆయన చేసిన చాలా సినిమాలు తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవడం కాకుండా ఇప్పుడు మరోసారి భారీ పెను సంచలనం సృష్టించడానికి ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంక ఇదిలా ఉంటే రీసెంట్ గా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ ను చాలా సంవత్సరాల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఇక ఆమె కంప్లైంట్ చేసిన వెంటనే అల్లు అర్జున్ ఆమెకి సపోర్ట్ గా ఉంటానంటూ తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో జరిగే ప్రతి సినిమాకు సంబంధించిన కొరియోగ్రాఫీ వ్యవహారాలను ఆమె చేసే విధంగా ఆమెకు ఒక అవకాశం అయితే ఇస్తున్నట్లు ప్రకటించాడు. నిజానికి దీంతో ఈ రచ్చ అనేది తారా స్థాయిలో ఎలివేట్ అయిందనే చెప్పాలి. నిజానికి అల్లు అర్జున్ ఆమె తరఫున బాసటగా నిలవడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయమే. అయినప్పటికీ జానీ మాస్టర్ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు చేశాడు, మిగతా వాళ్ళు ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంటూ చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ను చెప్పినప్పటికీ పట్టించుకోని అల్లు అర్జున్ ఇప్పుడు ఎందుకు ఇలా రెస్పాండ్ అయ్యాడు అనే ధోరణిలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. నిజానికి అల్లు అర్జున్ కి జానీ మాస్టర్ కి కొద్ది రోజుల నుంచి పడటం లేదనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక దానికి కారణం ఏంటంటే జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరడమే అని మరికొంతమంది వాదిస్తున్నారు. ఇక ఈ విషయంతో అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ ని పోషించిన జగదీష్ అనే నటుడు ప్రస్తావన బయటికి వచ్చింది. ఆయన కొద్ది నెలల క్రితం ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తే ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. ఇక ఆ కేసులో జైల్లోకి వెళ్లిన జగదీష్ ని సినిమా షూటింగ్ లో భాగంగా పుష్ప సినిమా ప్రొడ్యూసర్ బెయిల్ మీద అతనిని బయటకు తీసుకువచ్చారు. మరి ఆ సందర్భంలో అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యి ఆ చనిపోయిన కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారాన్ని ఎందుకు చెల్లించలేదంటూ సోషల్ మీడియాలో ఈ రెండు విషయాల మీద అల్లు అర్జున్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.